కార్తీక మాసం ఆఖరి రోజు పొలాల అమావాస్య సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక దేవాలయంలో లక్షవృత్త లింగార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ లక్ష్మి నగేష్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు సుఖశాంతులకై కార్తీక మాస శుభదినాల్లో జాడ జగదీష్ శర్మ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. చివరి రోజైన పొలాల అమావాస్య నాడు ఈ లింగార్చన ఏర్పాటు చేశామని తెలిపారు. అర్చనాభిషేకం ఉంటాయన్నారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని చూసి తరలించారని తెలిపారు. ప్రముఖ వేద శాస్త్ర పండితులు జాడ జగదీష్ శర్మ మాట్లాడుతూ వేదాలలో ఈ లక్ష లింగార్చన కార్యక్రమం ప్రత్యేకమన్నారు. అర్చనా అభిషేకం ఉంటాయన్నారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని చూసి తరించాలని తెలిపారు. ప్రముఖ వేద శాస్త్ర పండితులు జాడ జగదీష్ శర్మ మాట్లాడుతూ వేదాలలో ఈ లక్షలింగార్చన కార్యక్రమం ప్రత్యేకమన్నారు. రామ రావణ యుద్ధ సమయంలో శ్రీరాముడు శైశవ శివలింగాలతో ఈ పూజ జరపాలని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం ఎవరూ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని తెలిపారు. పట్ల వేయించిస్తున్నాడు మన ఎలవేలు పారాతి దేవు శ్రీ నూకాంబికమ్మ వారు అనగాదేవిగా మొదట ప్రతిష్ఠించబడటం వల్ల అనగాదేవి పేరుతో అనకాపల్లి పేరు రావడం వల్ల గత ఆ నెల క్రితం ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలందరూ బయటపడాలి, ప్రజలందరూ బాగుండాలి అన్న పెద్దవాళ్ళందరూ సలహాలు సూచనల ప్రకారం గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులను దాడి వెలబడతారైతేనేమి గౌరవ శాసనసభ్యులు మన గుడివాడ అమర్నాథ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ డాక్టర్ సత్యవతి గారు కానీ ఇలా తదితర పట్టణ ప్రజలు అందరూ సలహాలు సహాయ సహకారాలతో ఈ నిత్యం దశమహా విద్య నేర్చుకున్న గురువుగారు జార్జ్ జగదీష్ గారు, అలాగే మన మాలధారణ భక్తులు అందరూ మన దేవస్థానానికి మన సిబ్బంది దేవస్థానానికి నిరంతర సహకరిస్తున్న వల్ల భక్తులు సహకరిస్తున్న వల్ల మాలదాన భక్తులు అమావాస్య భక్తులు అందరూ కూడా నిరంతరం ఈ కార్యక్రమాలన్నింటికి వెనక్కి నుంచి ఇటువంటి సహాయ సహకారం ఇస్తున్న వల్ల ఈ కార్యక్రమాలైన అందరూ బాగుండాలన్న సంఖ్య అందరూ బాగుంటే మనం బాగుంటాం అనే ఉద్దేశంతో నిరంతరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్నే గతసారి కూడా తుఫాన్ మనకు విశాఖపట్నానికి చెప్పారు. అది అమ్మవారి దగ్గర ప్రార్థించినప్పుడు ఎటో వెళ్ళిపోతుంది అన్నప్పుడు మా వాళ్ళు కూడా కొంచెం అదలా చూశారు. చూసినప్పటికీ అమ్మవారి దేవల్ల ఆ తుఫాన్ ఇటు వెళ్ళిపోయింది. నిన్న కూడా ఒక పెద్ద మనిషితో ఒక పెద్ద ఆయనతో ఈ తుఫాన్ మనకేమి ఇబ్బంది పెట్టదండి, మనం చేస్తుంది మంచి కార్యక్రమం నేను సాయంత్రం చెప్పాను. లేదు ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడేది విషయం కొంచెం సీరియస్గా ఉంటుందేమో అన్నారు. లేదండి అమ్మవారు చూసుకుంటుంది, ఈ తుఫాన్ కూడా ఇటే వెళ్ళిపోతుందని చెప్పాను. రాత్రి మాలధన భక్తులు శ్రీనివాస్ గారు ఆయనకు కూడా 10 గంటలకు చెప్పినప్పుడు ఈ కార్యక్రమం సజావుగా జరిగిపోతుంది, అమ్మవారు ఉంది, ఈ తుఫాన్ మనకి ఏమి ఇబ్బంది పెట్టదు, ఎటే వెళ్ళిపోతుంది అనుకున్నాను. అమ్మవారి సంకల్పం, అమ్మవారు మన మాట ఆలకించింది వల్ల ఈ కార్యక్రమం ఈ తుఫాను ఏ ప్రభావం లేకుండానే దిగ్విజయంగా చేసుకునే అవకాశాన్ని ఈ అమ్మవారు ఇచ్చారు. అమ్మవారు అత్యంత అమ్మవారు మనకి వెనక నుంచి శక్తి కాపాడడం వల్లే ఇక్కడ మనం మరుగడ సాగిస్తున్నాం. అందువల్ల ఈ అమ్మవారు నమ్ముకున్న వాళ్ళు కానీ మిగతా ప్రజలు కానీ అందరూ కూడా సర్వ సౌభాగ్యాలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో శివుడు ఐశ్వర్యకారకుడు, శివుడు ఐశ్వర్యనిస్తున్న వేళ పోలిపాటి కార్తీక ఆఖరి రోజు పోలి పోలి అమావాస్య ఈరోజు శివుడికి అభిషేక అది ఆరాధన అర్చన అన్నీ చేసేస్తున్నాం. రేపు పోలిపాటి కార్తీక మరుసటి రోజు అమ్మవారికి రేపు అందరూ స్వామివారికి అమ్మవారికి అభిషేకం అన్నది రేపు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఈ లక్షలింగాల్ని దర్శించి వాళ్ళు ధన్యులు అవుతారని నేను అందరికీ విజ్ఞప్తి చేసి కోరుతున్నాను. అందరూ బాగుండడమే ఈ దేవస్థానం కావాల్సింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ బాగుంటారని కోరుకొని చాలా శ్రమదమాదులకి ఖర్చులకి ఓర్చి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇక మొత్తం అందరూ మొత్తం యావత్తు ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు సహా అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు.
సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి తరఫున ఆశీస్సులు లభిస్తాయని కోరుతూ అందరికీ ధన్యవాదాలు। రామచంద్రమూర్తి వారు రావణాసురుణ్ణి యుద్ధం చేయడానికి శివశక్తి కావాలి। ఆ సమయంలో ఏమిటి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికూడా మనకు సాక్షిగా నిలుచుంది రామేశ్వరము। మట్టితో తయారు చేయబడ్డ లింగానికి పూజ చేసి తక్షకుడనే నాగు సాక్షాత్గా తన దగ్గర ఉండే సుగ్రీవుడు మరియు జాంబవంతుడు మరియు దాంతో పాటు ఉండే ఏ రామచంద్రమూర్తి వెనకాల ఉండే ప్రతి ఒక్కరిని కూడా కాటు వేసి విషపూరితంగా మరణానికి తీసుకుని వెళ్ళే సమయంలో ఏమిటి చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుణ్ణి ప్రార్థింపజేయగా బ్రహ్మ ఉవాచ అంటే బ్రహ్మదేవుడు చెప్పగా రామేశ్వరంలో ఇప్పటికీ కూడా ఇసుకతో తయారు చేయబడ్డ లింగం ఉంటుంది రామేశ్వర లింగము। అప్పటి దగ్గర నుండి మనకి ప్రారంభమైంది పార్థివ లింగార్చన। ఈ పార్థివ లింగంతో గనుక మహాలింగార్చన సహస్రలింగార్చన సహస్రలింగ ప్రస్తార రచన శతలింగార్చన లక్షలింగార్చన కోటిలింగార్చన ఇలాగ దానికంటూ ఒక ప్రాశస్యం దానికంటూ ఒక వేదకల్పం దానికంటూ ఒక శాస్త్రం అనబడే ఉన్నాయి। వాటన్నిటిని చదువుకున్నాం కనుక ఎప్పుడు ఏది ఎక్కడ ఎలాగ చేయాలో సాక్షాత్గా భగవతి మాకిచ్చిన గురువుల యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం। జై నూకాంబికా దేవి నమః। ప్రణవ స్వరూపంలో మొట్టమొదటిగా మన భూమండలంలో పార్థివము అంటే మట్టి। ఈ మట్టితోనే మీరైనా నేనైనా పశుపక్ష్యాదులైనా మనం తింటున్న ప్రతి ఒక్క ద్రవ్యమైనా అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఓంకారంలో నుంచి పుట్టినవే। ఆ ఓంకారంలో ఉండే ప్రణవ రూపంలో ఉండే ఈ యొక్క మట్టితో మృణ్మయంతో లక్ష లింగాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్క అనకాపల్లి దేవస్థానంలో మాత్రమే ఈ యొక్క ఏ జిల్లాలైతే ఉన్నాయో ఈ జిల్లాలలో ఈ రోజున కార్తీక మాస అమావాస్య పోలి అమావాస్య సందర్భంగా ఎక్కడా జరగలేని ఏ దేవస్థానంలో జరగలేని ఒక మహిమాన్వితమైన ఆరాధన తలపెట్టి సాధింపజేసాం। మధ్యలో వదిలేయడం కాదు, సాధన సాధ్యతే సాధ్య, లక్ష లింగాలు తయారు చేయడం అంటే మాటలు కాదు, మనందరం మాటలు ఎన్నైనా చెప్తాం, ఒక 100 లింగాలు తయారు చేసాకల్లా నడుం నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి, కానీ ఈ యొక్క అనకాపల్లి నూకాంబిక అమ్మవారి సంకల్పం వెనకాల ఉంది కనుక సాక్షాత్గా ఈవో గారి యొక్క మనస్సు ఖచ్చితంగా చెయ్యాలని ఆతృత ఉంది కనుక ఆ పరాత్రుడైన పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ కొరకు లక్ష లింగాలు తయారు చేసి మట్టితో ఈ రోజున ఆవరణార్చన ఇక్కడ చేస్తున్నాం। ఇది మహిమాన్వితమైన, ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా స్వర్గానికి వెళ్ళి అక్కడ సాక్షాత్గా పరమేశ్వరుడికి పూజ చేసుకునే మహిమాన్వితమైన గడిని పోలి అమావాస్య అంటారు। ఈ అమావాస్య రోజు మట్టితో తయారు చేయబడ్డ శివలింగానికి అర్చన చేసిన అభిషేచన గావించిన ఆరాధన చేసిన ఖచ్చితంగా పితృదేవస్య లోకంలోని ఎవరైనా ఈ భూమండలంలో ఉండి ఖచ్చితంగా మనం చేసే పాప కర్మ భూయిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల స్వర్గముక్తిని అందకుండా ఇబ్బందికరమైన వాతావరణంతో పడుతూ ఉంటే పోలి అమావాస్య రోజు పూజ చేసిన ఏ వ్యక్తులకైనా వాళ్ళకి స్వర్గముక్తి అందుతుంది।